वेलकम टू गोलकोंडा अकाडमी नेने मी पॉलिटी प्रताप सर मनं प्रधानंगा ई ओक वीडियो लो 1773 रेग्युलेटिंग एक्ट गुरिंचे अनेदी मात्लाडुतुन्ना एक्चुअल गा ई 1773 रेग्युलेटिंग एक्ट इक्कडि नुंचि मनकि चट्टालु अनेवि प्रारंभं कावडं जरुगुतुंदि अंदुलो प्रधानमैनटुवंटि चट्टालु एंटि अंटे मनकि 1773 रेग्युलेटिंग एक्ट अदे विधंगा 1781 చట్టము అదే విధంగా 1784 మనకి 1793 యాక్ట్ అదే విధంగా 1813 యాక్ట్ 1833 యాక్ట్ అదే విధంగా 1853 యాక్ట్ 1858 అదే విధంగా 1861 1909 1919 1935 అదే విధంగా 1947 ఇక్కడి నుంచి మనం ఈ చట్టాలు అనేవి చూడడం జరుగుతుంది ఈ చట్టంలో మొట్టమొదటి చట్టము ఏమిటి అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టము అని అంటున్నాం అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అసలు 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈ చట్టం పేరు గమనించండి ఈ చట్టానికి రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఎందుకు అంటున్నాం ఎందుకు అంటున్నాం అంటే భారతదేశంలో ఉండేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడం కోసం భారతదేశంలో ఉండే ఈస్ట్ ఇండియాని కంట్రోల్ చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఇక నుంచి ప్రతి 20 ఏళ్ళకి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అలా రెగ్యులర్గా ప్రవేశపెట్టడం వల్ల దీన్ని రెగ్యులేటింగ్ చట్టము అంటే రెగ్యులర్ చట్టము అని అదేవిధంగా రెగ్యులేటింగ్ అంటే ఇంకా దీన్ని కరెక్ట్గా మీనింగ్ చూడాలంటే ఇది భారతదేశం భారతదేశంలో ఇక్కడ ఉండేది మనకి ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు బ్రిటన్లో ఉండేటువంటి రాణి కంట్రోల్ చేస్తుంది అలా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటన్ రాణి అనేది నియంత్రణ చేయడం వల్ల దీన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ అని కూడా అంటారు ఇక నుంచి రెగ్యులర్గా చట్టాలు అనే ప్రవేశపెడతారు ప్రతి 20 ఏళ్ళకు కూడా మరి అందులో ప్రవేశపెట్టినటువంటి చాలా చట్టాల్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి చట్టము ఏమిటి అంటే ఈ రెగ్యులేటింగ్ చట్టము అని అంటున్నాం మరి ఈ చట్టం ఉద్దేశించి ఈ చట్టాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏమని పిలుస్తారంటే లిఖిత చట్టము అని పిలవడం జరుగుతుంది అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి 1600 సంవత్సరంలో రావడం జరిగింది 1600 సంవత్సరం నుండి ఇప్పుడు మనం ఈ చట్టంలో 1773 గురించి మాట్లాడుతున్నాం అంటే క్రమేపీ 100 ఇయర్స్కి పైగా 100 సంవత్సరాలకు పైగా అనేది భారతదేశంలో బ్రిటిష్ వారు అనేది పరిపాలించారు కానీ ఎప్పుడూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం మీద ఒక చట్టాన్ని చేయలేదు మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది చేసింది అందుకే భారతదేశంలో మొట్టమొదటి లిఖిత చట్టము అని దేన్ని పిలుస్తామంటే ఈ యొక్క చట్టాన్ని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే లార్డ్ నార్త్ యాక్ట్ అని కూడా అంటారు లార్డ్ నార్త్ అని చట్టం అని ఎందుకు అంటారంటే ఆ రోజులో ఉండేటువంటి బ్రిటిష్ పార్లమెంట్లో ఈ యొక్క లార్డ్ నార్త్ అనేటువంటి వ్యక్తి మనకి మొట్టమొదటిసారిగా బ్రిటన్ ప్రధానమంత్రిగా అనేది ఆ సమయంలో ఉంటారు అంటే ఈ చట్టం 1773 కదా ఈ చట్టం తయారు చేసే నాటికి యాక్చువల్గా బ్రిటిష్ పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఎవరుంటారంటే లార్డ్ నార్త్ ఉంటారు ఇతనిచే ఈ చట్టం అనేది చేయబడుతుంది ఈ చట్టం 1773 May 19th లార్డ్ నార్త్ అనేటువంటి వ్యక్తి ఈ చట్టాన్ని అనేది ప్రవేశపెట్టడం వల్ల ఈ చట్టానికి మరొక పేరు ఏంటంటే లార్డ్ నార్త్ యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చట్ట ప్రకారంగా చూడండి దీనికి 3 పేర్లనే ఉన్నాయి ఒకటి 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటున్నాం రెండు ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి లిఖిత చట్టము అని అంటున్నాం మూడు ఏంటి అంటే భారతదేశంలో లార్డ్ నార్త్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టడం వల్ల దీన్ని లార్డ్ నార్త్ యాక్ట్ అని కూడా అంటాం మనం అయితే ఇక్కడ బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినటువంటి చట్టము అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రవేశపెట్టేటప్పుడు భారతదేశంలో
మన యొక్క భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ ఎవరు ఉన్నారంటే మనకి వారన్ ఏస్టింగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు అలా వారన్ ఏస్టింగ్ అంటే అప్పటి వరకు మనకి ఏంటి బెంగాల్ గవర్నర్ గా ఉండేది పదవి ఆ బెంగాల్ గవర్నర్ ఓదాని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి లార్డ్ వారన్ ఏస్టింగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఉన్నారు ఈ లార్డ్ వారన్ ఏస్టింగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా అనేది భారతదేశంలో బెంగాల్ గవర్నర్ నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా పదవి మార్చిన తర్వాత పేరు మార్చిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ ఏస్టింగ్ అయితే ఈ వారన్ ఏస్టింగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా అనేది గవర్నర్ జనరల్ గా నియమించబడ్డారు కదా అయితే ఈయన యొక్క బిరుదు ఏంటంటే మనకి ప్రభువు అనేటువంటి బిరుదు అనేది ఉంది ప్రభువు అనే బిరుదు ఎవరికి ఉన్నదంటే వారన్ ఏస్టింగ్ అనేది ఉండటం జరిగిందని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఇతనికి సహాయ సహకారాలు అందివ్వడం కోసం ఆ రోజుల్లో మనకి ఒక కార్యనిర్వాహక మండలి అనేది కూడా ఉండేది ఇది ఎంతమందితో అంటే నలుగురితో కార్యనిర్వాహక మండలి అనేది ఉండేది అంటే ఒక పర్సన్ ఎవరు మనకి వారన్ ఏస్టింగ్ అదేవిధంగా ఇతనికి సహాయం చేయడానికి నలుగురితో కూడినటువంటి కార్యనిర్వాహక మండలి అనేది కూడా ఉండేది అలా కార్యనిర్వాహక మండలి అనేది ఉండడం అనేది జరిగింది కార్యనిర్వాహక మండలి అనేది ఏర్పాటు చేసినటువంటి చట్టం కూడా ఏది అంటే మనకి రెగ్యులేటింగ్ చట్టం నెక్స్ట్ వన్ ఏంటి అదేవిధంగా ఈ చట్ట ప్రకారంగా బాంబే మద్రాస్ ప్రెసిడెంట్కి చెందిన గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క ఆధీనులుగా పనిచేయడం అనేది జరిగింది ఎందుకంటే అప్పటికే భారతదేశంలో మనకేంటి బ్రిటిష్ వారు మూడు ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఏంటి ఆ మూడు ప్లేసులు ఒకటి మనకి 1639లో మద్రాసుని ఆక్యుపై చేసుకున్నారు 1668లో 1668వ సంవత్సరంలో మనకి బొంబాయిని ఆక్యుపై చేసుకున్నారు అదేవిధంగా 1698లో బెంగాల్ని అనేది ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇలా మూడు ప్రాంతాలని బ్రిటిష్ వారు ఆక్యుపై చేసుకున్నారు ఈ మూడు ప్రాంతాలను ఆక్యుపై చేసుకునేటప్పుడు ప్రధానంగా అక్కడ గవర్నర్లు అంటే మూడు ప్లేసుల్లో ఉండే మద్రాస్ గవర్నర్ కానీ బాంబే గవర్నర్ కానీ బెంగాల్ గవర్నర్ కానీ ఎవరి ఆధీనంలో పనిచేయాల్సి వచ్చిందంటే ఈ వారన్ ఏస్టింగ్ యొక్క ఆధీనంలో పనిచేయడం అనేది జరిగింది ఆధీనులు అంటే ఏంటి అతని యొక్క సలహాలు సూచనలు ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆదేశాలు సూచనలకు అనుగుణంగా పనిచేయడాన్ని ఇక్కడ ఏమంటారంటే ఆధీనులుగా పనిచేయడం అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చట్ట ప్రకారంగా చూసుకున్నట్లయితే 1773 యాక్ట్ ప్రకారంగా 1774లో ఒక సుప్రీం కోర్టును అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఏర్పాటు చేశారంటే సుప్రీంకోర్టుని ఈ యొక్క మొట్టమొదటిసారిగా కలకత్తాలోని విలియం ఫోర్ట్ అనేది ఉంది ఆ విలియం ఫోర్ట్లో మొట్టమొదటిసారిగా ఏంటంటే సుప్రీంకోర్టును అనేది ఏర్పాటు చేశారు మరి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును అనేది ఏర్పాటు చేసేటప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు ఇతర న్యాయమూర్తులు అనేది ఉండేవారు ఆ ఒక ప్రధాన న్యాయమూర్తి పేరేంటంటే మనకి సర్ ఎలీజా ఇంపే అనేటువంటిది ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు అనేవి ఉండేవారు అలా మనకి కలకత్తాలోని పోర్ట్ విలియంలో 1774 ఇయర్లో ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు అలా భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1774 ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే 1773 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు వ్యాపార లావాదేవీల్ని నిషేధించింది వారి ప్రజల యొక్క లంచాలు ఇవ్వడం బహుమతులను స్వీకరించకుండా కట్టడనే చేసింది వీళ్ళు ఏం చేసేవారు ఈస్ట్ ఇండియా కంపెనీ విపరీతంగా మనకు ఆల్రెడీగా చేయండి ఒక కమిటీ అనేది వచ్చి మనకేం చేసింది రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది కదా మనకి జనరల్ బోర్గాయిస్ కమిటీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతి పాలనలో అనేది ఉందని వీళ్ళ యొక్క అవినీతి అనేది కట్టడి చేయడం కోసం ప్రజలు ఇచ్చేటువంటి బహుమతులు కానీ ప్రజలు ఇచ్చేటువంటి లంచాలు కానీ స్వీకరించకుండా అనేది కట్టడి చేయడం అనేది జరిగింది అలా వ్యాపార లావాదేవీలు అనేది ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలను నిషేధించడమే కాకుండా ప్రజల చేత వీళ్ళు తీసుకునే లంచాలు బహుమతులు కూడా నిషేధించిన చట్టమని ఏ చట్టాన్ని పిలుస్తారంటే ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చట్టాన్ని కేంద్రీకృత పాలనకు పునాది వంటిదని అంటారు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కి అనేది పునాది వేసిన చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తారంటే ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని పిలుస్తారు ఎందుకు ఇలా పిలుస్తారు
ఎందుకు ఇలా పిలుస్తారంటే భారతదేశంలో ఈ చట్ట ప్రకారం ఏమవుతుందంటే కేంద్రీకృతమైన పరిపాలన అనేది ఉంటుంది. కేంద్రీకృత పరిపాలన అంటే ఏంటి అంటే చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్కడ ఉండేటువంటి మద్రాస్ గవర్నర్ అవని, ఇక్కడ ఉండేటువంటి ముంబై గవర్నర్ అవని, ఇక్కడ ఉండేటువంటి బెంగాల్ గవర్నర్, వీళ్ళందరూ కూడా ఒకే వ్యక్తి ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు మనకి? వారన్ హేస్టింగ్స్. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంలో పనిచేస్తారు. కాబట్టి పరిపాలన మొత్తం కూడా ఒకే విధంగా ఒక వ్యక్తి నుండి అనేది ఇక్కడ వస్తుంది. కాబట్టి కేంద్రీకృత పరిపాలనకి పునాది వేసిన చట్టము అని ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ చట్ట ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఈ చట్టంలో ఉండేటువంటి ప్రధాన అంశాలను అనేది అబ్జర్వేషన్ చేసినట్లయితే ఏమన్నా మనం 1773 రెగ్యులేటింగ్ షార్ట్కట్లో ఇక్కడ నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం, ఈ చట్టంలో ఉండేటువంటి అంశాలు అనేవి మనం చూసాం. ఈ చట్టంలో ఉండేటువంటి లోపాలు అనేవి కూడా మనం చూడాలి, ఈ చట్టంలో ఉండే అంశాలు ఏంటి మనకి? ఒకటి, దీన్ని ఏ చట్టాలని పిలవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి లిఖిత చట్టం అని పిలుస్తాం దీన్ని, అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇంకా మనం లార్డ్ నార్త్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. లార్డ్ నార్త్ యాక్ట్ ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టడం వల్ల. నెక్స్ట్ ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే 1774 సుప్రీంకోర్టును అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ చట్టంలో మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా పరిపాలన అనేదాన్ని, అవినీతిపరమైన పరిపాలన నిషేధించడం కోసం కొంతమందిని బ్రిటిష్ గవర్నమెంట్ రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. అలా రిక్రూట్ చేసినటువంటి పర్సన్స్ని ఇక్కడ ఏమంటారంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. అటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది మనకి. అదేవిధంగా ఈ చట్టం అనేది మనకి చూసుకున్నట్లయితే ముంబై, మద్రాస్, కోల్కత్తా ఈ యొక్క ఆధీనులు, అంటే ఈ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళనేది ఎవరి యొక్క ఆధీనులుగా పనిచేయడం జరిగింది అంటే వారన్ హేస్టింగ్స్ యొక్క ఆధీనులుగా పనిచేయడం అనేది జరిగింది. అంతేకాకుండా అప్పటి వరకు మనకేంటి, బెంగాల్ గవర్నర్ అనే పదం ఉండేది. దీంతో మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చడం అనేది జరిగింది. ఇవన్నీ ఈ చట్టంలో ఉండేటువంటి షార్ట్కట్ అనేది ఇంపార్టెన్స్. మరి ఈ చట్టంలో ఏమైనా లోపాలు అనేవి ఉన్నాయా? ఉన్నాయి. ఈ చట్టంలో ఉండే లోపాలు ఏంటి మనకి? ఏంటంటే ఈ యొక్క కార్యనిర్వాహక మండలి అనేది ఉండేది కదా, కార్యనిర్వాహక మండలి అంటే ఇదిగోండి, ఇక్కడ 1773 ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అనేది వారన్ హేస్టింగ్స్, అతనికి సలహాలు సహకారాలు ఇవ్వడం కోసం నలుగురితో కూడిన కేంద్ర మంత్రి మండలి అనేది ఉండేది, అంటే కార్యనిర్వాహక మండలి అంటారు దాన్ని. ఆ కార్యనిర్వాహక మండలి యొక్క విధులు, అంటే కార్యనిర్వాహక మండలి విధులు, అదేవిధంగా సుప్రీంకోర్టు విధులు, అంటే ఎవరు ఏ పని చేయాలి, ఎంతవరకు చేయాలి అనేటువంటి స్పష్టత అనేది లేదు. అలా ఎప్పుడైతే స్పష్టత అనేది లేదో ఈ కార్యనిర్వాహక మండలి చేసే పనికి సుప్రీంకోర్టు చేసేటువంటి పనుల మధ్య భేదాభిప్రాయాలు అనేవి వచ్చాయి. కాబట్టి వాటి యొక్క స్పష్టత లేదు. దీనికి ఏది యొక్క ప్రధాన లోపం అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏమైంది మనకి, ఈ యొక్క మొత్తం నిర్ణయాలన్నీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది తీసుకున్నారు. అంటే ఇదిగోండి, ఇక్కడ మనకి మొత్తం టోటల్గా ఎవరు ఆధీనులుగా పనిచేయాలి మనకి, వారన్ హేస్టింగ్స్ ఆధీనులుగా, అంటే గవర్నర్ జనరల్ బెంగాల్ అనేది మొత్తం నిర్ణయాలు తీసుకునేది. దీనివల్ల ఏమయ్యేది, వీరనేది అంటే ముంబై, అదేవిధంగా కోల్కత్తా, మద్రాస్ ఏవైతే ఉన్నారో ఈ యొక్క గవర్నర్ జనరల్ అనేది వీరి యొక్క నిర్ణయాల్లో స్వతంత్రత అనేది లేదు. అంటే స్వతంత్రత అనేది ఏంటి, ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి విషయాలు అనేవి ఇక్కడ లేవు. ఎప్పుడైతే ఈ విధంగా లేదో ఈ యొక్క మద్రాస్, కోల్కత్తా, ముంబై స్వతంత్రంగా అనేది పనిచేసేటువంటి ఉద్దేశాలు అనేవి లేవు. కాబట్టి వీళ్ళకి అనేది ఇండిపెండెంట్ రైట్స్ లేకుండా పోయాయి మనకి. టోటల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మీద డిపెండ్ అవ్వాల్సి అనేది రావటం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి మరొక లోపభూయిష్టమైనటువంటి చర్య ఏంటి అంటే మనకి
యాక్చువల్ గా సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ఈ సుప్రీం కోర్టు అదే విధంగా కార్యనిర్వాహక మండలి మధ్య ఉండేటువంటి లోపాలనే ప్రధానంగా మనకి ఏంటి ఉన్నాయి కదా అదే విధంగా గవర్నర్ జనరల్ బెంగాల్ లో అనేది మద్రాస్ కోల్కతా ముంబై పని చేయడం వల్ల వీళ్ళు నియంత్రణత్వంలోకి అనేది వెళ్ళిపోయారు అంటే వీళ్ళేంటి నియంత్రణత్వం అనేది స్వేచ్ఛ అనేది ఉండదు అలా నియంత్రణత్వంలోకి అనేది వెళ్ళడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లోపాలుగా అనేవి చెప్పడం జరుగుతుంది ఇవనేవి ఏంటంటే అడ్వాంటేజెస్ గా చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైన అంశాలు అనేవి చూసాం అదే విధంగా లోపాలు అనేవి కూడా మనం చూసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి 1781 దీన్ని ఏమంటారంటే సెటిల్మెంట్ యాక్ట్ అని పిలవడం అనేది జరుగుతుంది ఏమని పిలుస్తారు సెటిల్మెంట్ యాక్ట్ అని పిలవడం అనేది జరుగుతుంది సెటిల్మెంట్ యాక్ట్ అనేసి అంటారు మరి ఎందుకు దీన్ని సెటిల్మెంట్ యాక్టరు డిక్టేటరీ యాక్ట్ అని ఎందుకు పిలుస్తారంటే యాక్చువల్గా మనకి 1773 రెగ్యులేటింగ్లో చట్టంలోని లోపాలను అనేది సవరించడం కోసం బ్రిటిష్ పార్లమెంటు 1773 యాక్ట్ని సవరించడానికి వచ్చిన మరొక చట్టమే ఏంటంటే 1781 చట్టము ఈ 1781 చట్టాన్ని సెటిల్మెంట్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది ఈ సెటిల్మెంట్ యాక్ట్నే విస్తరణ చట్టము అని సవరణ చట్టము అని అంటారు ఎందుకు దీన్ని విస్తరణ చట్టం సవరణ చట్టం అన్నారంటే ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి లోపాలను సవరించడం కోసం రావటం వల్ల దీన్ని ఏమంటామంటే లోపాలను సవరించేటువంటి చట్టంగా చెప్పారు నెక్స్ట్ ఈ చట్టం మొట్టమొదటిసారిగా కంపెనీ యొక్క ప్రాంతాలని బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగా ఏంటి ప్రకటించడం జరిగింది అంటే 1781 అయినప్పటికే భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనేవి కొన్ని ఉన్నాయి మనకి భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనేవి కొన్ని ఉన్నాయి కొన్ని ఏమున్నాయి మనకి ఇండియాకి సంబంధించిన ప్రాంతాలు అనేవి కొన్ని ఉన్నాయి ఇండియాకి సంబంధించిన ప్రాంతాలు అనేవి కొన్ని ఉండే మనకి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు కొన్ని అదేవిధంగా ఇండియా ప్రాంతాలు అనేవి కొన్ని ఉండేవి ఏవైతే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి చట్టమని ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1781 యాక్ట్ని పిలవడం జరుగుతుంది ఇది మనకి ఏంటంటే 1781 చట్టము ఇందులో రెండే రెండు పాయింట్లు ఒకటి ఏంటి సవరించడానికి 1773లో ఉండే లోపాలను సవరించడం లోపాలు ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటా లోపాలు ఒకటి కేంద్ర కార్యనిర్వాహక మండలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి సుప్రీంకోర్టు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద క్లారిటీ ఉండాలి రెండు మద్రాస్ ముంబై కోల్కత్తాలో ఉండేటువంటి గవర్నర్ల మీద నియంతృత్వం ఎక్కువగా ఉంది స్వతంత్రత అనేది లేదు వాళ్ళకి స్వతంత్రత అనేది కల్పించాలి అనేది ఒక లోపం ఈ లోపాలను సవరించడానికి వచ్చింది ఏంటంటే 1781 అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చేసేది మతాన్ని అనేది బేస్ చేసుకోకుండా మన ఆచారాలు సాంప్రదాయాలని అనేది బేస్ చేసుకోకుండా తీర్పులను అనేది వెల్లడించేది దీనివల్ల ఆ రోజుల్లో ఉండేటువంటి భారతీయుల యొక్క మతాలు సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా ఉండేవా తీర్పులు ఇక్కడ ఈ చట్టం ద్వారా ఏం చెప్తుందంటే 1773 చట్టం ద్వారా అలాంటి తీర్పులు ఇస్తే 1781 చట్టం ద్వారా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని దృష్టిలో పెట్టుకుంటూ సుప్రీంకోర్టు అనే తీర్పులను వెల్లడించాలి అని ఈ చట్టం ద్వారా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సవరణ అంటే ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి అన్ని లోపాలను కూడా 1781 యాక్ట్ ద్వారా అనేది సవరించటము అనేది జరిగింది అలా సవరించినటువంటి చట్టాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే సెటిల్మెంట్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చట్టం మొట్టమొదటిసారిగా కంపెనీ ప్రాంతాలని బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగా అనేది కూడా ఇక్కడ ప్రకటన చేయడం అనేది జరిగింది ఇది మనకేంటంటే సెటిల్మెంట్ యాక్ట్ 1781 చట్టం అని అంటారు మనకి నెక్స్ట్ వన్ 1784 యాక్ట్ దీన్నే మనం ఏమంటామంటే పిట్స్ ఇండియా యాక్ట్ అని పిలవడం జరుగుతుంది దీన్ని పిట్స్ ఇండియా చట్టము అని పిలవడం జరుగుతుంది రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి మరికొన్ని లోపాలని సవరించడానికి వచ్చిందే ఏంటంటే ఈ యొక్క 1784 చట్టము అని అంటున్నాం మనం 1784 చట్టము ఈ చట్టంలో చేసిన సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి మనకి ఎవరంటే విలియం పిట్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు అందుకే ఈ చట్టాన్ని ఏమంటామంటే పిట్స్ ఇండియా యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ చట్టాన్ని ఏమని పిలుస్తున్నామంటే పిట్స్ ఇండియా యాక్ట్ అని పిలవడం జరుగుతుంది ఈ చట్టాన్ని మనం ఏమంటున్నామంటే పిట్స్ ఇండియా చట్టము అని పిలుస్తున్నాం 1784 చట్టాన్ని అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా అనేది వేరు చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రెండు రకాల విధులను అనేది నిర్వర్తించేది ఒకటి ఏంటి మనకి ఒకటి ఏంటంటే వాణిజ్యపరమైనటువంటి విధులు రెండు ఏంటంటే
రాజకీయపరమ అయినటువంటి విధులను అనేది నిర్వర్తించేది ఇలా రాజకీయ వ్యవహారాలు అనేవి చూడడం కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి ఒక పదవిని వాణిజ్య వ్యవహారాలను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఇలా రెండు రకాలుగా అంటే చూడండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను అప్పగించింది అదే విధంగా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేది వాణిజ్య వ్యవహారాలకు అనేది పరిమితం చేయడం అనేది జరిగింది ఇలా మనకి పరిపాలనని రెండు రకాలుగా ప్రవేశపెట్టడం జరిగింది అందుకే ఇక్కడ ఏమంటున్నామంటే పరిపాలన రెండు రకాలుగా ప్రవేశపెట్టడం వల్ల ద్వంద్వపాలనకు నాంది పలికిన చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తారు అంటారు ద్వంద్వపాలనకు నాంది పలికిన చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1784 యాక్ట్ అనేది పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అంటే ద్వంద్వపాలన అంటే ఏంటి అంటే అప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం వాణిజ్య వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు ఒకలే చూసేవారు కానీ ఈ చట్టం ద్వారా ఏం చేశారు ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే వాణిజ్య వ్యవహారాలు చూడడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అదేవిధంగా రాజకీయ వ్యవహారాలు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇలా మనకి ఏంటంటే పరిపాలనని రెండు రకాలుగా విభజించినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తామంటే పిట్స్ ఇండియా యాక్ట్గా పిలవడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి అలా పిట్స్ ఇండియా చట్టాన్ని ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ చూసుకున్న భారతదేశంలో ద్వంద్వపాలనకు అనేది నాంది పలికినటువంటి చట్టంగా చెప్తాం అదేవిధంగా ఈ చట్టాన్ని పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటి చట్టంగా పేర్కొంది అంటే పార్లమెంట్ని అనేది నియంతృత్వ విధానంగా పార్లమెంట్ని నియంత్రించే విధంగా ఈ చట్టం అనేది ఉందని పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటిసారిగా ఈ చట్టం గురించి పేర్కొన్నారు నెక్స్ట్ ఈ చట్టాన్ని కొల్లగొట్టినటువంటి ధనంతో అనేది మార్క్స్ మరియు యాంగిల్స్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మార్క్స్ మరియు యాంగిల్స్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవటం కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవటంగా ఈ చట్టాన్ని వర్గీకరించినటువంటి వ్యక్తులు ఎవరంటే మార్క్స్ మరియు యాంగిల్స్ కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం అంటే ఏంటి యాక్చువల్గా భారతదేశంలో భారతదేశం యొక్క ధనాన్ని మొత్తాన్ని కొల్లగొట్టింది ఎవరు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కొల్లగొడుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ కొల్లగొడితే ట్యాక్స్ రూపంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరికి చెల్లిస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్కనే చెల్లిస్తుంది అంటే ఇక్కడ భారతదేశం యొక్క ధనాన్ని కొల్లగొట్టి ఈ యొక్క కొల్లగొట్టిన ధనాన్ని ఈ రెండు కూడా పంచుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడము అని ఏ చట్టాన్ని పిలుస్తారంటే ఈ యొక్క 1784 రెగ్యులేటింగ్ చట్టాన్ని పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకేంటి అంటే మనకి ఈ చట్టంలో ఉండే ఇంపార్టెంట్ అనే విషయం అదేవిధంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా ఎంతమంది ఉండేవారు కార్యనిర్వాహక వర్గంలో 4 అనేది ఉండేవారు కార్యనిర్వాహక వర్గంలో కానీ ఈ చట్టం ద్వారా ఏమైందంటే మనకి 3 అనేది తగ్గించడం జరిగింది అంటే కార్యనిర్వాహక మండలిలో ఉండేటువంటి సంఖ్యను తగ్గించిన చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తారంటే ఈ చట్టాన్ని పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఏంటి అంటే భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించినటువంటి అంశము విస్తరణ చట్టానికి సంబంధించిన అంశము అదేవిధంగా పిట్స్ ఇండియా యాక్ట్కి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు మరి ఈ 3 చట్టాలనే చూసాం కదా ఈ 3 చట్టంలో ఉండేటువంటి కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మీకు మరలా ఏంటి ఒక్కసారి షార్ట్ టైంలో రివిజన్ చేస్తాం ఒక 5 ఈ 3 చట్టాలు రివిజన్ చేసి మరొక చట్టానికి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూడండి 1773 రెగ్యులేటింగ్ చట్టము ఓకేనా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఇంకా ఏమి నేర్చుకున్నాం 1781 యాక్ట్ మనకి 1784 యాక్ట్ ఇవే కదా నేర్చుకునేది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి క్వశ్చన్లు మనకు దేని నుండి వస్తాయంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈ చట్టంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని మాట్లాడుకున్నామంటే కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టము అని అంటున్నాం మనం రెండు ఏంటంటే ఈ 1773 చట్టాన్ని లార్డ్ నార్త్ యాక్ట్ అని అన్నాం నెక్స్ట్ ఈ చట్టం ఏదైతే ఉందో 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని మనం ఏమన్నామంటే లార్డ్ నార్త్ యాక్ట్ కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టమే కాకుండా ఈ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత చట్టము అని పిలవడం జరిగింది ఈ 3 కూడా దీనికి ఉండేటువంటి మారు పేర్లు ఓకే నెక్స్ట్ 1781 చట్టాన్ని ఏమని పిలుస్తున్నాం 1781 చట్టాన్ని సవరణ చట్టము విస్తరణ చట్టం అని పిలుస్తున్నాం 1784 చట్టాన్ని ఏమని పిలుస్తున్నాం
1784 చట్టాన్ని మనం ఏమంటున్నామంటే భారతదేశంలో ఉండేటువంటి విలియం ఫిట్ యాక్ట్ అనేసి లేదా ఫిట్ ఇండియా చట్టం అని పిలవడం జరుగుతుంది. విలియం ఫిట్ యాక్ట్ లేదా ఫిట్స్ ఇండియా చట్టం అని పిలుస్తున్నాం. ఇవి ఈ చట్టంలో ఉండేటువంటి మార్పేర్లు, మూడింటికి మార్పేర్లు ఇవి. ఇప్పుడు ఇందులో ఉండే అంశాలు అనేవి గమనిద్దాం. ఇందులో ఉండే అంశాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చడం జరిగింది. అలా మార్చిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి వారెన్ హేస్టింగ్ అనేటువంటి ఆయన మొట్టమొదటి గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎలా మార్చాం మనం? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అనేది మార్చాం మనం. ఈ యొక్క వారెన్ హేస్టింగ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా ఉన్నారు అని చెప్తున్నాం మనం. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటి ఇక్కడ మనకి? రెండోది ఏంటంటే భారతదేశంలోని కలకత్తాలో మొట్టమొదటిసారిగా ఏం చేశారు? సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే, అదేవిధంగా ముగ్గురు ఇతర న్యాయమూర్తులు అనేది ఉండేవారు. అదేవిధంగా వారెన్ హేస్టింగ్స్ అనేది సలహాలు సహకారాలు అందించడానికి నలుగురితో కూడినటువంటి కార్యనిర్వాహక మండలి అనేది ఉండేది. అదేవిధంగా వ్యాపారంలో ఉండేటువంటి అవినీతి అని చెప్పాం కదా, అవినీతిని అనేది నిషేధించడం కోసం, అవినీతిని అనేది నిషేధించడం కోసం ఇక్కడ ఏం జరిగింది అంటే అవినీతిని నిషేధించడం కోసం అనేది ప్రధానంగా ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఒక బోర్డుని అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఐదో పాయింట్ ఇక్కడ ఏమని చెప్పుకున్నామంటే బెంగాల్, మద్రాస్, ముంబై ఇక్కడ ఉండేటువంటి గవర్నర్లు ఎవరి యొక్క ఆధీనంలో పనిచేయడం అనేది జరిగిందంటే ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క ఆధీనంలో పనిచేస్తారు. ఇవి ఈ చట్టంలో ఉండే ప్రధాన అంశం. ఈ చట్టంలో ఉండే ప్రధాన అంశం ఏంటి? 1773 యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను అనేది సవరణ చేయటం. అంతేకాకుండా 1773లో ఉండేటువంటి లోపాలను సవరించడమే కాకుండా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే భారతదేశంలో పార్లమెంటేతర అంటే 1781లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే వాటిని కనుగొన్నారు. అంటే బ్రిటిష్ పొజిషన్ ఇండియా, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని ఏ చట్టంలో అనేది గుర్తించారంటే మనకి 1781 చట్టంలో గుర్తించారు. నెక్స్ట్ ఈ చట్టంలో ఉండేటువంటి ప్రధాన అంశం ఏంటంటే ద్వంద్వ పాలనకు అనేది నాంది పలికిన చట్టం అంటున్నాం. మరి ద్వంద్వ పాలన అంటే ఏంటి? అప్పటి వరకు ఉండేటువంటి వాణిజ్య అధికారాలు, అదేవిధంగా రాజకీయ అధికారాలు. వాణిజ్య అధికారాలని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని, రాజకీయ అధికారాలని మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని, ఇలా పరిపాలనని రెండు రకాలుగా చెప్పాము. ఇదే మనకేంటంటే ద్వంద్వ పాలన అంటున్నాం. అదేవిధంగా పార్లమెంటేతరానికి పార్లమెంటేతర చట్టంగా అనేది దీన్ని పిలుస్తాం. అంటే పార్లమెంటుకి వ్యతిరేకంగా, పార్లమెంటుకి వ్యతిరేకంగా ఉండే చట్టంగా పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? ఈ చట్టాన్ని మార్క్స్ మరియు యాంగిల్స్, మార్క్స్ మరియు యాంగిల్స్ అనేవాళ్ళు ఒక విధంగా కామెంట్ చేస్తారు. ఏమైనా కామెంట్ చేస్తారంటే ఈ యొక్క భారతదేశంలో ఈ చట్టము అనేది కొల్లగొట్టినటువంటి ధనాన్ని పంచుకోవటం అని ఏ చట్టాన్ని అనేది కామెంట్ చేస్తారంటే 1784ని కామెంట్ చేస్తారు. ఇది ఈ మూడు చట్టంలో ఉండేటువంటి ప్రధానమైన అంశాలు. ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఈ ఏరియా నుండి అనేవి క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడూ కూడా ఒక మూడు చట్టాలు రెండు చట్టాలు నేర్చుకునేప్పుడు ఈ చట్టాన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒకదానికి ఒకటి అనేది ఏం కావాలి అంటే ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేటువంటి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాల్సి అనేది ఉంటుంది. ఓకేనా? ఇది మనకి మూడు చట్టాలు. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే మరొక చట్టం గురించి అనేది నేర్చుకుందాం.
నెక్స్ట్ చట్టం మనకి 1793 చార్టర్ యాక్ట్ అనేసి అంటున్నాం. 1793 చార్టర్ చట్టం. ఈ చట్టంలో ప్రధానంగా ఏంటంటే మనకి చెప్పిన అంశాలు ఏంటంటే ఇక్కడి వరకు వచ్చిన చట్టాలు మనకేంటి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, అదే విధంగా 1781-84 వీటిని ఏమంటారంటే నియంతత్వ చట్టాలు అని అంటారు, మనకి కంట్రోలింగ్ యాక్ట్స్ అనేసి అంటారు. అయితే ఈ చార్టర్ చట్టం 1793లో ప్రధానమైన అంశాలు ఏంటంటే మున్సిపాలిటీలకు అనేది చట్టబద్ధత కల్పించింది అని చెప్పవచ్చు మనం. యాక్చువల్గా ఇక్కడ ఉండే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1687లో మద్రాసులో మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1726లో మద్రాసులోనే కాకుండా ముంబై, కోల్కత్తా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఏం చేశారంటే మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. అయితే 1687లో ఏర్పాటు చేసిన మద్రాసులో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీని మొట్టమొదటి మున్సిపాలిటీ అంటారు మనకి. 1726లో ఏర్పాటు చేసిన ఈ యొక్క ముంబై కలకత్తా మున్సిపాలిటీని ఏమంటారంటే ఈ యొక్క మొట్టమొదటిగా భారతదేశంలో ఈ మూడు ప్రాంతాల్లో మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. కానీ ఈ మూడు ప్రాంతాల్లో ఏర్పడిన మున్సిపాలిటీలకు మాత్రం చట్టబద్ధత అనేది ఏ చట్టం ద్వారా ఇవ్వడం జరిగిందంటే 1793 చార్టర్ యాక్ట్ ద్వారా అనేది ఇవ్వడం జరిగింది. అలా 1793 చార్టర్ చట్టం ద్వారా అనేది ఈ యొక్క చట్టాలు అనేవి ఇవ్వడం జరిగింది మనకి. అదేవిధంగా దేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ అని దేన్ని అంటారంటే మద్రాస్. ఎప్పుడు ఏర్పడింది ఆ మున్సిపల్ కార్పొరేషన్ అంటే 1687లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ద్వారా బోర్డు కార్యదర్శిని పార్లమెంట్లో అనేది అనుమతించారు మనకి. అంటే అప్పటి వరకు బోర్డు కార్యదర్శికి పార్లమెంట్లో అనే స్థానం లేదు, కానీ మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారా అనేది కల్పించారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ చట్టం ద్వారా కౌన్సిల్ యొక్క నిర్ణయాల్ని గవర్నర్ తిరస్కరించే అవకాశం కల్పించింది. అంటే ఒక విధంగా గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ జనరల్స్కి వీటో చేసే అధికారాన్ని కల్పించారు. గవర్నర్ జనరల్కి వీటో అంటే ఏంటి అంటే ఇగోండి పైన చెప్పిన పాయింట్. యాక్చువల్గా మనకు ఒకప్పుడు ఎలా ఉండేది మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే మద్రాస్, ముంబై, కోల్కత్తా ఈ ముగ్గురు కూడా ఎవరికి ఆధీనులుగా పనిచేయడం అనేది జరిగింది మనకి. ఎవరికి ఆధీనులుగా అంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ యొక్క ఆధీనంలో పనిచేసేవారు. అంటే వీరికి అనేది ఏదైనా ఒక నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునేటువంటి అధికారం అనేది ఉండేదా? లేదు. కానీ ఈ చట్టం ద్వారా ఏం చేశారు, ఇక్కడ ఇచ్చేటువంటి ఆదేశాలు అంటే ఈ గవర్నర్ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించేటువంటి అధికారం ఈ చట్టం ద్వారా కల్పించారు. అలా తిరస్కరించడాన్ని ఏమంటామంటే వీటో. అంటే గవర్నర్ జనరల్కి వీటో కల్పించేటువంటి అధికారం ఏ చట్టం ద్వారా వచ్చింది అంటే 1793 యాక్ట్ ద్వారా రావటం జరిగింది. అదేవిధంగా చార్టర్ చట్టం అంటే ఒక ఒప్పంద చట్టం. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే 1773 రెగ్యులేటింగ్ నియంతృత్వ చట్టం అంటారు. 1784ను మనం ఏమంటారంటే జస్ట్ మనకి సవరణ చట్టాలు అంటారు. కానీ ఇక్కడ నుండి మనకేంటి ఫుల్ ప్లెజర్గా చార్టర్ చట్టాలు ప్రారంభమయ్యాయి. అందుకే చార్టర్ అంటే ఏంటంటే ఒప్పందము. ఎవరెవరి మధ్య ఒప్పందము? ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాణికి మధ్య ఒప్పందాన్ని ఇక్కడ ఏమంటామంటే చార్టరు అని పిలవడం జరుగుతుంది. అలా చార్టర్ చట్టము అంటే ఏంటంటే ఒప్పంద చట్టము అని పేర్కొంటారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 1831 యాక్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ చట్టం. ఈ చట్టం ప్రధానంగా ఏంటంటే మనకి ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనాపరమైన సంస్థగానే మార్చారు. అంటే ఏంటి, ఇక్కడ వరకు మనకి పరిపాలనాపరమైనటువంటి సమస్యగా ఉండేది, అదేవిధంగా వాణిజ్యపరమైనటువంటి సంస్థగా కూడా ఈస్ట్ ఇండియా అనేది ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రెండింటిని కూడా మెయింటైన్ చేసేది. కానీ ఇక్కడ ఈ చట్టం ద్వారా ఏంటి, ఓన్లీ కంపెనీని వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనాపరమైనటువంటి, అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకప్పుడు మనకు చూసుకుంటే వ్యాపారం కోసం 1600 డిసెంబర్ 31న అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టినటువంటి ఈ కంపెనీ ఈ చట్టం వరకు కూడా ఎలా ఉండేది అంటే ఒక వాణిజ్యపరమైనటువంటి కంపెనీగానే ఉండేది. కానీ
1813 యాక్ట్ ద్వారా ఏం చేశారు వాణిజ్యపరంగా ఉండేటువంటి ఈ కంపెనీ అనేది తీసి ఎలా మార్చారు అంటే మనకి టోటల్ గా ఈ యొక్క కేవలం పరిపాలనపరమైనటువంటి సంస్థగా మార్చడం అనేది జరిగింది అలా పరిపాలనపరమైనటువంటి సంస్థగా మార్చినటువంటి చట్టం ఏదంటే ఒక చార్టర్ చట్టము అనేసి మనకు వచ్చింది నెక్స్ట్ వన్ ఆంగ్ల భాష విద్యా వ్యాప్తికి అనేది 1 లక్ష రూపాయలు అనేది ప్రతిపాదించడం జరిగింది అంటే ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ఏంటి మతాన్ని మరియు విద్యని అభివృద్ధి చేయడం కోసం మతము అంటే ఏంటంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఉండేటువంటి మతం ఏంటి మనకి క్రిస్టియానిటీ మతం ఆ మతాన్ని అభివృద్ధి చేయడం కోసం అదేవిధంగా విద్య అనేది ఏదైతే ఉందో ఆ రోజుల్లో మనకి విద్య అనేది ఏంటి ఆంగ్లిష్ ఎడ్యుకేషన్ ఓరియంటల్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్లు ఉండేది ఆంగ్లిష్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఆంగ్ల విద్యా విధానం ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఎడ్యుకేషన్స్ అనేవి ఉండేవి అలా మతాన్ని విద్యని అనేది డెవలప్మెంట్ చేయడం కోసం 1 లక్ష రూపాయలు అనేది ఈ యొక్క ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బడ్జెట్ని కేటాయించిన చట్టం ఏదంటే 1813 యాక్ట్ ద్వారా అనేది కేటాయించడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే క్రిస్టియన్ మిషనరీలు భారతదేశంలో ప్రవేశించడానికి వీలు కల్పించిన చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1813 యాక్ట్ని పిలుస్తారు అంటే ఇక్కడ ఏమంటున్నాం మనం క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి ఈ యొక్క ప్రవేశించడానికి పునాది వేసిన చట్టం అంటున్నాం క్రైస్తవ మిషనరీలు అంటే ఏంటి ఈరోజు మీరు చూస్తున్నారు కదా చర్చిలు కానీ ఈరోజు చూస్తున్నారు కదా మీరు ఏంటి మనకి ఈ యొక్క క్రిస్టియన్కి సంబంధించినటువంటి స్కూల్స్ కానీ సెంటెన్స్ స్కూల్స్ కానీ అలాంటి క్రిస్టియనిటీకి సంబంధించినటువంటి ఈ చట్టం ఏవైతే ఉన్నాయో సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెంచడానికి పునాది వేసినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తామంటే చార్టర్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చట్టం ద్వారా భారత్లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశాన్ని కల్పించారు అంటే యాక్చువల్గా అప్పటి వరకు మనకి ఎలా ఉండేది 1600లో బ్రిటిష్ రాణి చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే భారతదేశంలో వ్యాపారం చేయాలి భారతదేశం నుండి ఇంకా మిగతా ఏ పౌరులు కూడా భారతదేశంలో వ్యాపారం చేయడానికి వీలు లేదు కానీ 1600 నుండి 1813 వరకు కూడా అలానే జరిగింది ఈ యొక్క బ్రిటన్ నుంచి వచ్చే ఏ పౌరులు కూడా వ్యాపారం చేయకూడదు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి కానీ 1813 యాక్ట్ ద్వారా భారతదేశంలో ఏ బ్రిటిష్ పౌరుడైనా వ్యాపారం చేసుకునే విధంగా ఈ చట్టంలో వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రైవేటు వ్యక్తులు భూములను కొనుగోలు చేసే హక్కు కూడా ఈ చట్టం అనేది కల్పించబడింది స్థానిక సంస్థల్లో ఉండేటువంటి ఏవైతే పన్నులు ఉంటాయో ఆ పన్నులు విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం భారతీయులకు అనేది ఇచ్చిన చట్టంగా కూడా ఏ చట్టాన్ని పిలుస్తారంటే చార్టర్ చట్టాన్ని పిలవడం జరుగుతుంది ఇది మనకి 1813 యాక్ట్లో ఉండేటువంటి చార్టర్ చట్టంలో ఉండేటువంటి అంశాల కింద మనం చెప్పుకుంటున్నాం అర్థమైందా 1813 చార్టర్ కింద ఉండేటువంటి అంశాల్లో ఒకటది ఏంటి కంపెనీకి అనేది వర్తక గుత్తాధిపత్యాన్ని అనేది తొలగించి కేవలం కంపెనీని ఏ విధంగా మార్చారు పరిపాలనాపరమైనటువంటి సంస్థగా మార్చారు నెక్స్ట్ వన్ ఆంగ్ల భాష విద్యా వ్యాప్తికే కాకుండా భారతదేశంలో మతాన్ని విద్యని అభివృద్ధి పరచడం కోసం ఈ చట్టం ద్వారా 1 లక్ష రూపాయలు అనేది కేటాయించారు క్రిస్టియన్ మిషనరీలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో ప్రవేశించడానికి పునాది వేసింది ఏ చట్టము అంటే 1813 యాక్ట్ అనేది నెక్స్ట్ ఈ చట్టం ద్వారా భారత్లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించడం జరిగింది అలా అవకాశాన్ని కల్పించిన చట్టం ఏదంటే 1813 యాక్ట్ నెక్స్ట్ ప్రైవేటు వ్యక్తుల యొక్క భూముల్ని కొనుగోలు చేసేటువంటి హక్కు కూడా ఏ చట్టానికి ఇచ్చిందంటే ఈ చట్టాన్ని ఇవ్వడం జరిగింది స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పన్నులు విధించి వసూలు చేసేటువంటి అధికారం భారతీయులకు కల్పించినటువంటి చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1813 యాక్ట్ని పిలవడం అనేది జరుగుతుంది ఇది మనకి 1813 యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్తున్నాం మనం నెక్స్ట్ వన్ 1833 యాక్ట్ని మనం బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఈ చట్టం ద్వారా ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చడం అనేది జరిగింది చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే 1773 మీకు గుర్తుందా 1770లో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేది ఉండేది అంతకు ముందర గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ గవర్నర్ అనే పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎప్పుడు మార్చారు మనకి 1773లో మార్చారు బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు కానీ 1833 యాక్ట్ ద్వారా ఏంటి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేసి ఉంది కదా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఏ విధంగా మార్చడం జరిగిందంటే ఈ యొక్క
ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చడం అనేది జరిగింది. ఇగోండి భారత గవర్నర్ జనరల్ గా మార్చడం అనేది జరిగింది. భారత గవర్నర్ జనరల్ గా అనేది మార్చారు. అలా భారత గవర్నర్ జనరల్ గా మార్చిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క విలియం బెంటిక్ అనేది మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ గా ఉన్నారు. మరి ఈయన ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏంటి మనకి, సతీ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారు మనకి. సతీ చట్టం ఎప్పుడు 1829 డిసెంబర్లో అనేది సతీ సహగమన చట్టాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ ఎవరంటే విలియం బెంటిక్. దానికి సహకరించిన భారతీయ వ్యక్తి ఎవరంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మనకి దానికి సహకరించడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉండే కంపెనీ భూభాగాలన్నీ కూడా వారసులకే ఇవ్వాలి. అంటే భారతదేశంలో ఉండేటువంటి కంపెనీ భూభాగాలన్నీ కూడా రాజుకి వారసులకి మరియు ఉత్తరాధికారులకి చెందినటువంటి ట్రస్ట్ అని చెప్పుకున్న చట్టంగా కూడా ఏంటంటే 1833 యాక్ట్ని పిలుస్తాం. ఈ చట్టం ద్వారా మనకేంటి, పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వెంట్ల కోసం, అంటే సివిల్ సర్వెంట్లు అంటే ఆ రోజుల్లో మనకి రాసేటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి సివిల్ సర్వెంట్లు ఏవైతే ఉన్నారో ఆ సివిల్ సర్వెంట్లకి పోటీ పరీక్షల ద్వారా విధానాన్ని ప్రవేశపెట్టాలి, పోటీ పరీక్షల ద్వారా వాళ్ళని ఎంపిక చేయాలి అని మొట్టమొదటిసారిగా ఏ చట్టంలో చెప్పారంటే 1833 యాక్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి పదవి అనేది ఉన్నది కదా, వాళ్ళు వ్యతిరేకించడం వల్ల భారతీయులకు అనేది సివిల్ సర్వీస్లో అవకాశాన్ని అనేది కల్పించబడలేదు అని చెప్పొచ్చు. ఇది ఈ చట్టంలో ఉండే ప్రధాన అంశము. అంటే 1813 యాక్ట్ అంటే 1833 యాక్ట్లోనే మనం గమనించినట్లయితే 1833 యాక్ట్లోనే మనం ప్రధానంగా కొన్ని విషయాలు చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ అనే పదవిని మార్చారు. అంతకుముందులో ఎలా ఉండేదంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్, అంటే గవర్నర్ జనరల్ బెంగాల్ అనే బెంగాల్ గవర్నర్ జనరల్ అనేది ఉండేది. ఆ పదవికి బదులు ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్, మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. అదేవిధంగా భారతదేశంలో కంపెనీ భూభాగాలన్నీ కూడా రాజులకి వాళ్ళ యొక్క వారసులకు మాత్రమే ఉండాలి అని చెప్పిన చట్టం. నెక్స్ట్ వన్ ఏంటి, సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ సివిల్ సర్వెంట్లని ఎంపిక చేసేటప్పుడు ఒక పోటీ విధానం ద్వారా మాత్రమే ఎంపిక చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ చట్టం ప్రయత్నించింది. దీన్నే మనం ఏమంటున్నామంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేసి అంటాం. ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వ్యతిరేకించడం వల్ల ఇది నిలిచిపోయినటువంటిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి 1833. ఇందులోనే మరొక కొన్ని పాయింట్లు ఏంటంటే ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శాసనాధికారాలు అనేవి రద్దయ్యి కార్యనిర్వాహక మండలి గవర్నర్ జనరల్కు పూర్తి అధికారం లభించింది. అంటే ఇక్కడ ఏమంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వ శాసన అధికారాలు అంటే భారతదేశంలో అనేది మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి గవర్నర్ జనరల్స్ అనేది ఉండేవారు లోకల్గా, వాళ్ళ ప్రొవిన్సెస్ అనేసి అనేవారు ఆ రోజుల్లో రాష్ట్రాలు. అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క అధికారాలు మొత్తం కూడా ఎవరికనేవి బదిలీ అయ్యాయి అంటే గవర్నర్ జనరల్కి పూర్తి అధికారం లభించింది. అంతేకాకుండా ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా లా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు లా కమిషన్ని ఏర్పాటు చేశారు మనకి, 1835 అనేది లా కమిషన్ని ఏర్పాటు చేశారు. లా కమిషన్ ప్రధానమైన విధి ఏంటి, భారతదేశంలో న్యాయ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయ సంస్కరణలో ప్రవేశపెట్టడం కోసం, న్యాయ సంస్కరణలు ప్రవేశపెట్టడం కోసం లా కమిషన్ని ఏర్పాటు చేశారు. ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే 1833 యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి దీనికి మొదటి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఏర్పాటు చేసింది, అమల్లోకి తెచ్చింది కూడా ఎవరంటే మనకి మెకాలే. అదేవిధంగా ఏ సంవత్సరం అంటే 1835, యాక్ట్ అంటే 1833, సంవత్సరం అంటే 1835 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బానిస వ్యవస్థ అనేది రద్దు చేసినటువంటి ఈ యొక్క చట్టము, బానిస వ్యవస్థను వ్యతిరేకించింది ఎవరంటే ఎలిన్ బారో. ఎలిన్ బారో అనేటువంటి గవర్నర్ వ్యవస్థ ఈ యొక్క బానిస వ్యవస్థను అనేది రద్దు చేయడం అనేది జరిగింది. అంటే వ్యతిరేకించి దీన్ని అమలు చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి. అంటే బానిస వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేదండి, ఆ బానిస వ్యవస్థని ఈ చట్టం ద్వారా రద్దు చేయాలనుకున్నారు. కానీ బ్రిటిష్కి చెందినటువంటి ఎలిన్ బరో అనేటువంటి వ్యక్తి వ్యతిరేకించాడు. ఆ వ్యతిరేకించడం వల్ల బానిస వ్యవస్థ అనేది నిలిచిపోవడం అనేది జరగలేదు, ఇంకా ఆ వ్యవస్థ అనేది కొనసాగుతూ వచ్చింది. ఇది ఈ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకుంటాం. అంటే 1833 చట్టం, 1813 యాక్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి ఒక్కసారి మళ్ళా రివిజన్ పార్ట్ అనేది మనం చూద్దాం. చూడండి ఏమంటున్నాం మనం, 1813 చార్టర్ యాక్ట్, మరొకటి ఏంటి మనకి
1833 చార్టర్ యాక్ట్ ఓకే ఇప్పుడు 1813 యాక్ట్ లో ప్రధానమైన అంశాలు ఏంటంటే అప్పటి వరకు మనకి ఏంటి పరిపాలన పరిపాలనకే ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఏమైంది మనకి పరిపాలనకనే సారీ అప్పటి వరకు మనకి ఏంటి వ్యాపారం కోసమే ఉండేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వ్యాపారానికే ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే పరిపాలనా కంపెనీగా మారిపోయింది అంటే పరిపాలన రాజకీయ పరమైనటువంటి కంపెనీగా మారిపోయింది నెక్స్ట్ ఈ చట్టం ద్వారా మతాని విద్యని అభివృద్ధి చేయడం కోసం 1 లక్ష రూపాయల బడ్జెట్ ని కేటాయించిన చట్టంగా చెప్పొచ్చు నెక్స్ట్ వన్ మతాన్ని విద్యని అభివృద్ధి చేయడానికి 1 లక్ష రూపాయల బడ్జెట్ ని కేటాయించిన చట్టం ఏదంటే 1813 యాక్ట్ అని అంటాం నెక్స్ట్ వన్ ఏంటి 1813 యాక్ట్ ఏదైతే ఉందో ఈ 1813 యాక్ట్ ద్వారా భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీలు అవకాశాన్ని కల్పించిన చట్టం అంటున్నాం క్రిస్టియన్ మిషనరీలకు అవకాశాన్ని కల్పించిన చట్టం ఏదంటే 1813 యాక్ట్ అనేది నెక్స్ట్ వన్ ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం అనేది లోకల్ గవర్నమెంట్స్ కి పన్నులు వసూలు చేసేటువంటి అధికారాన్ని కల్పించినటువంటి చట్టం కూడా 1813 యాక్ట్ నెక్స్ట్ ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి విలియం బెంటిక్ మొట్టమొదటి ఇలియం యొక్క వ్యక్తి ఎవరంటే విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ గా ఉన్నారు ఇందులో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సివిల్స్ ఎవరైతే రాస్తారో అంటే ఈ సివిల్స్ విధానంలో పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చెయ్యాలి అనేటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లా కమిషన్ ఏదైతే ఉందో ఆ లా కమిషన్కి అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు లా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1835 యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సారీ 1833 యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1835 ఇయర్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో లా కమిషన్ అంటే 22వ లా కమిషన్ అనేది మనకి ఇండియాలో ఉంది ఇప్పుడు దీని పేరు ఏంటంటే ఋతురాజ్ వాస్తవ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ 22 లా కమిషనర్ చైర్మన్ ఋతురాజ్ వాస్తవ రీసెంట్గా అపాయింట్మెంట్ అయ్యారు మరి అటువంటి లా కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు మనకి 1833 యాక్ట్ ద్వారా 1835 మరి ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరు ఏర్పాటు చేశారంటే లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా లా కమిషన్ ఏదైతే ఉందో ఈ లా కమిషన్ లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేశారు కదా ఈ లా కమిషన్ ఏదైతే ఉందో ఈ లా కమిషన్ అనేది మెకాలే అనేటువంటి వ్యక్తి ఏర్పాటు చేశారు అంటున్నాం కదా అయితే ఈ లా కమిషన్ ఎందుకంటే భారతదేశంలో న్యాయ సంస్కరణలకి ఉద్దేశించిందిగా దీన్ని చెప్తాం న్యాయ సంస్కరణలు దేనివల్ల వచ్చాయంటే మనకి 1833 లా కమిషన్ వల్ల రావడం అనేది జరిగింది ఇది మనకేంటి 1833లో ఉండేటువంటి ప్రధాన అంశాలు అదేవిధంగా 1813లో ఇవి మనకి ప్రీవియస్లో అనేవి కూడా రావడం జరిగింది కానీ దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఈ చట్టాలనే చదువుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ చట్టాన్ని గురించి నడుచుకుంటామంటే 1853 యాక్ట్ మనకి భారతదేశంలో అత్యంత స్మాల్ యాక్ట్ అని పిలుస్తారు ఆ చట్టాన్ని ఎందుకు స్మాల్ యాక్ట్ పిలుస్తారంటే తర్వాత భారతదేశంలో మనకేంటంటే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే ఈ సిపాయిల తిరుగుబాటు అనేది వస్తుందో తర్వాత ఆ చట్టము అంటే అక్కడతో చార్టర్ చట్టాలు ఇంక్లూడ్ అయిపోయి భారతదేశంలో బ్రిటిష్ రాణి పరిపాలన అనేది డైరెక్ట్గా మొదలవుతుంది అక్కడ నుండి భారతదేశంలో ప్రత్యక్ష పరిపాలన వస్తుంది అక్కడ నుండి తర్వాత వచ్చేవన్నింటినీ కూడా మనం ఏమంటామంటే 1858 విక్టోరియా మహారాణి ప్రొక్లమేషన్ తర్వాత 1861 కౌన్సిల్ చట్టాలు అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ వరకు మనకి ఏదైతే నేర్చుకున్నామో ఇది 1833 చార్టర్ యాక్ట్ అనేది నేర్చుకున్నాం 13 చార్టర్ యాక్ట్ 33 చార్టర్ యాక్ట్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని చట్టాలను అనేది చూడడం జరుగుతుంది